మన చరిత్రకారులు పాఠ్యాంశాలు దాచిన అక్బర్ యొక్క అనేక కోణాల్లో అక్బర్ యొక్క కామక్రీడలు ఒక కోణం అక్బర్ ఏదైనా స్త్రీని ఇష్టపడితే ఆ స్త్రీని తన శేన మందిరంలోకి తీసుకెళ్లాల్సిందే ఆ స్త్రీ ఎవరైనా పర్లేదు తనకు పెళ్ళైనా పర్లేదు తన స్నేహితుడు భార్య అయినా పర్లేదు తన సేవకుడు భార్య అయినా పర్లేదు ఒకవేళ ఆ స్త్రీ భర్త ఒప్పుకోకపోతే అక్బర్ ఖడ్గానికి బలవ్వాల్సిందే అలా బలైన వ్యక్తులలో అక్బర్ సేనాధిపతి బైరాం ఖాన్ మరియు అక్బర్ కొలువులో ఒక చిన్న అధికారి అబుల్ వాసి అక్బర్కి తన రాజ్యంలో ఏదైనా స్త్రీ నచ్చితే తన అంతరంగికుడు కల్మాగ్ ఆ స్త్రీని ఎవ్వరికీ తెలియకుండా అపహరించి అక్బర్ మందిరానికి చేర్చేవాడు అలా తనకు నచ్చిన స్త్రీని తన కామ దాహం తీరే వరకు అనుభవించి ఆ తర్వాత ఆ స్త్రీలు బయటికి వెళ్ళి అక్బర్ దుర్మార్గాలను బయట చెప్పకూడదనే ఉద్దేశంతో వాళ్ళని యమునా నదిలో తోసి చంపించేవాడు ఇలా చాలా మంది స్త్రీల శవాలు యమునా నదిలో కొట్టుకురావడం చూసి ప్రజలు రకరకాలుగా మాట్లాడుకునేవారు కొంతమంది అక్బర్ని అనుమానించారు ఇంకొంతమంది అక్బర్ దగ్గర పనిచేస్తున్న అధికారులలో ఒకరైన అసఫ్ ఖాన్ను మరియు ఇంకొంతమందిని అనుమానించారు ఇది ఆ నోట ఈ నోట పాకి కల్మాగ్ ద్వారా అక్బర్ వద్దకు చేరింది ఇలా ప్రజల్లో జరుగుతున్న ఈ చర్చకు ముగింపు ఇవ్వాలనుకున్నాడు అక్బర్ దానికోసం తన హయాం లో పనిచేస్తున్న అబుల్ వాసి అనే ఒక కింది స్థాయి అధికారిని పిలిపించాడు అసలు విషయం ఏంటంటే అప్పటికే అక్బర్ అబుల్ వాసి అనే ఆ కింది స్థాయి అధికారి భార్యపై మనసు పారేసుకున్నాడు తనను ఎలాగైనా అనుభవించాలని తహతహలాడుతున్నాడు అక్బర్ అక్బర్ ఆజ్ఞాపించగానే అబుల్ వాసి రాజమందిరానికి వచ్చేశాడు వాసి రాజధానిలో జరుగుతున్న ప్రచారం గురించి విన్నారా అని అడిగాడు అక్బర్ ఏ ప్రచారం మహారాజా అని అడిగాడు వాసి యమునా నదిలో కొట్టుకు వస్తున్న స్త్రీల శివాల గురించి అని అడిగాడు అక్బర్ విన్నాను మహారాజా ఇంతులో కొంతమంది మంత్రులు మరియు సేనాధిపతులు ఉన్నారని అనుమానిస్తున్నారు కానీ వారిని బంధించుటకు నాకున్న అధికారం సరిపోదు కదా అన్నాడు వాసి ఆ అధికారం నేను మీకు ఇచ్చదను దాంతోపాటు నిన్ను మున్సబ్గా కూడా చేస్తాను అని అన్నాడు అక్బర్ తమ యొక్క కర్ణ మహాప్రభు అని సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అవుతూ బదిలిచ్చాడు వాసి కానీ అందులకు నువ్వు ఒక త్యాగం చేయవలసి ఉంటుంది అని అన్నాడు అక్బర్ ఈ దేహం మీ సేవ కొరకే ఉన్నది జహాపన అని వినమ్రంగా బదులిచ్చాడు వాసి అందులోకి మేము సంతోషిస్తున్నాము నువ్వు నీ భార్య గుల్నార్ని మా కోసం వదిలేయాలని మెల్లగా సెలవిచ్చాడు అక్బర్ ఆ మాటతో ఒక్కసారి ఉలిక్కి పడ్డాడు అబుల్ గుల్నార్ నా ప్రాణ సమానురాలు నేను తనని వదిలేయలేను నేను తనని విడిచి ఉండలేను మహారాజా అని బదులిచ్చాడు వాసి నీ ప్రాణమే ఇది షాద్షా కొరక అని అన్నావు ఇక మాట మార్చి మమ్మల్ని బాధించకూడదు అని ఆజ్ఞాపించాడు అక్బర్ లేదు జహాపన తను నన్ను వదిలి ఉండలేదు చిన్నతనం నుండి ప్రేమించుకుని పెరిగాం మమ్మల్ని విడదీయుట ధర్మం కాదు అని ప్రాధేయపడ్డాడు వాసి ఇక్కడ ధర్మ అధర్మములకు చోటు లేదు రెండు రోజుల్లో నీ భార్యకు విడాకులుచి మా దగ్గరికి పంపవలేను లేనిచో మృత్యుతో చెలగాటమే అని వారించాడు అక్బర్ దిక్కు తోచని స్థితిలో ఇంటి బాట పట్టాడు వాసి దిగాలుగా ఇంటికి వచ్చిన భర్తను చూసి ఏమైంది అని అడిగింది భార్య గుల్నార్ నేను నిన్ను వదిలేసి అక్బర్ దగ్గరికి చేర్చాలట నిన్ను అంటూ ఏడుస్తూ చెప్పాడు ఇది విన్న గుల్నార్ శరీరం కంపించిపోయింది భయంతో బాధతో వాసిని కౌగిలించుకొని చాలాసేపు ఏడిచింది ఇక అక్కడ ఉంటే ఎట్టి పరిస్థితులలో కూడా అక్బర్ తనని వదిలిపెట్టాడని గుల్నార్ ఢిల్లీలో ఉన్న తన అన్న కోకాపల్ల దగ్గరికి వెళ్దామని చెప్పింది ఈ ఆలోచన వచ్చిన వాసి సరే అని అన్నీ సర్దుకొని ఉదయం గుర్రం బగ్గీపై ఢిల్లీ నగరానికి బయలుదేరారు రాజు తలుచుకుంటే కురడా దెబ్బలకి కొదువా అన్నట్లు అప్పటికే ఆ విషయం తెలిసిన అక్బర్ తన సేనల్ని పంపించి వాసిపై కత్తితో దాడి చేసి గుల్నార్ ఎత్తుకపోయి అక్బర్కి అప్పచెప్పారు ఆ సేనల దాడి నుండి బయటపడిన వాసి అక్కడి నుండి గుల్నార్ అన్న దగ్గరికి పయనమయ్యాడు ఇక్కడ అక్బర్ గుల్నార్ని నచ్చినన్ని రోజులు అనుభవించి యధావిధంగా యమునా నదిలోకి తోసేశాడు అప్పుడు అర్థమైంది వాసికి యమునా నదిపై తేలియాడి వచ్చే స్త్రీల కలేబరాల వెనుక ఉన్న నీచుడెవరు అని ఢిల్లీ చేరిన వాసి కోకా పలాద్కి ఈ విషయం చెప్పగానే తన చెల్లికి జరిగిన అన్యాయానికి రగిలిపోయి ఎలాగైనా అక్బర్ని అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు కోకా పలాద్ తిరుగుబాటు విషయం తెలిసిన అక్బర్ ఢిల్లీకి బయలుదేరాడు సరైన సమయం కోసం ఎదురు చూస్తున్న గుల్నార్ అన్న అక్బర్ ఢిల్లీకి వచ్చి పురవీధులలో తిరుగుతున్నాడని తెలిసి సరైన ప్రాంతంలో సరైన సమయం చూసి అక్బర్ కంఠంనకు గురిపెట్టి ఒక కత్తిని విసిరాడు కానీ అదృష్టం కొద్దీ అది అక్బర్ భుజాన్ని తాకింది వెంటనే అప్రమత్తమైన అక్బర్ సేనలు గుల్నార్ అన్నని బంధించి అక్బర్ ఎదుట ప్రవేశపెట్టారు ఆ తర్వాత ఎప్పటిలాగే అక్బర్ కట్గానికి కోకాలత్తల ఎగిరిపడింది ఇలా తనకు నచ్చిన స్త్రీని అనుభవించడానికి ఎంత దుస్సాహసానికైనా పరమ నీచానికైనా దిగజారిన కామాందుడు అక్బర్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్